గగనము చీల్చుకుని గణులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. గగనము చీల్చుకుని గణులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రులాలైన కన్యగల నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రులాలైన కన్యగల నీ ఎదుట నేను నిలిచెదను. నీ కోగిలిలో నేను విశ్రమింతును, నీ కోగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయ్యున్నది వలే రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయ్యున్నది వలే రూపించుచున్నది. కలంకములేని వధువునే నిరీక్షణతో నిన్ను చేరదను, కలంకములేని వధువునే నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలుదను, యుగ యుగాలు నీతో ఏలుదను. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవస్సుల స్వాస్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవస్సుల స్వాస్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనందును, సీయోనులో నీతో నేనందును. దేవుని పరిశుద్ధ ఘననామమునకు స్తుతి కలుగునుగాక. అలాగనే ఈ టీవీ సందేశాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ టీవీలో సందేశం ఇవ్వటానికి ప్రోత్సహించినటువంటి సహోదరుడు ప్రవీణ్ బాబు కోసం మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతంలో ప్రకటన గ్రంథ సందేశాలు అనేటువంటి అంశం మీద మొట్టమొదటగా ఎఫ్ఎస్సి సంఘం నుంచి మరి కొన్ని విషయాలు నేను మాట్లాడాను. నెక్స్ట్ రెండవ సందేశం స్మరణ సంఘాన్ని గురించి నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మూడవ సంఘం అనేటువంటి పెర్గమ అనేటువంటి సంఘాన్ని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరి గమనించండి, ఆనాడు దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను పిలిచి యోహానుకి ఈ బాధ్యతను అప్పగించాడు. యోహాను యేసు ప్రభువుకి బలమైన సాక్షిగా ఉంటున్నటువంటి సమయంలో యోహానుకి శ్రమలు వచ్చినాయి. ఆనాడు డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో మరి వ్యక్తి పూజ అనేటువంటిది జరగాలి, అలా జరగకపోతే సలసల కాగుతున్న నూనెలో పడేయాలనేటువంటి ఆజ్ఞ జారీ చేశారు. ఆ విషయానికి అందరూ భయపడిపోయి వచ్చి ఆ ప్రతిమకు మొక్కారు. అలాగే యోహాన్ అయితే నేను అలా చేయను, ఎందుకనంటే యేసు ప్రభువుతో ఉన్నటువంటి వాడు, యేసు ప్రభువుకి సన్నిహితంగా ఆయన హానుకుని ఆయన హత్తుకుని జీవించినటువంటి వాడు. చివరిగా ప్రభుని యేసుక్రీస్తు కూడా యోహానుని నమ్మి యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుకి తన తల్లి బాధ్యతలు కూడా అప్పగించారు. దానిని బట్టి యేసు ప్రభువుకి నమ్మకమైనటువంటి వాడు. యేసు ప్రభువు సిలువలో వేలాడుచు చనిపోతున్నటువంటి సమయంలో
తల్లి నాయన నీవు నన్ను పారేయవలసినటువంటి వాడివే, నేను నిన్ను పారేయాల్సి వస్తుంది, నువ్వు ముందుగా చనిపోతున్నావు అని ఏడుస్తుంది. ఆ మాటలో సైకాలజీగా ప్రభు యేసుక్రీస్తు గమనించిన విషయం ఏంటంటే తన తల్లి రుణం తీర్చుకోవాలి. వాస్తవమే గనుక మరి నా తండ్రి నాకు అప్పగించిన పని పూర్తయింది, నేను వెళ్ళిపోతున్నాను, మరి నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వారి బాధ్యత కూడా నేను చూసుకోవాలి కాబట్టి 12 మంది శిష్యులలో ఇష్టుడైనటువంటి నమ్మకమైనటువంటి యోహానుకి ఈ బాధ్యత అప్పగించాడు. అమ్మ ఈడుగని కుమారుడని యోహాను చూపించాడు. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, యోహాను చూపించాడు, యోహానికి పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆ బాధ్యత అక్కడ అలా హత్తుకుని జీవించినటువంటి యోహాను కాలంలో యోహానికి వచ్చిన శ్రమలలో తన ప్రాణత్యాగం చేయటానికైనా అని సిద్ధంగా ఉన్నాడు. సలసల కాగుతున్న నూనెలో అతన్ని పడేస్తే ఏమాత్రం సందేహించకుండా అతను నిలబడ్డాడు. అతన్ని తీసుకెళ్లి నూనెలో పడేస్తే ఏమాత్రం కాలేదు. తనను తీసుకెళ్ళిపోయి పద్మశలంకలో పడేమన్నప్పుడు ఆ పద్మశలంకలో యోహాను తీసుకెళ్ళి పడేశాడు. పద్మశు అనగా త్రొక్కబడుట, త్రోసివేయబడుట. అది చాలా భయంకరమైనటువంటి అరణ్యం. అది అక్కడికి వెళ్ళినటువంటి మనుషులు ఎవరో బయటికి రారు. యోహాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పడేస్తే భయంకరమైన జంతువులన్నీ వచ్చి ఆయన చుట్టూ ముట్టడేసినాయి, కానీ ఆయన్ని మాత్రం అంటుకోలేకపోయాయి. అవి వచ్చిన దాన్ని వెళ్ళిపోయినాయి. అలాగనే యేసు ప్రభు యోహాన్తో చెప్పిన విషయాలన్నీ కూడా యోహాను కళ్ళారా చూసి ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పుస్తకాలు 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో లాస్ట్ పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఆనాడు ఉన్న ప్రజలకి ఆ వాక్యం సరిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వాక్యం సరిపోతూ ఉన్నది. అలాగనే ఈ రోజున 3వ సంఘం అనేటువంటి పెర్గమ సంఘాల గురించి మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు మనం చూసినట్లయితే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఈ స్థలములో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంత్యపోయేవాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జించలేదని నేను ఎరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేదనగా విగ్రహములకు బలిచ్చినటువంటి వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడలేని యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత నీతో యుద్ధము చేసేదను, సంఘములతో ఆత్మ చెప్పు చిన్న మాట చెవుగలవాడు వినునుగాక. జయించినటువంటి వానికి మరుగైయున్న మన్నాను భుజంపనిత్తును, మరియు అతనికి తెల్లరాయినిత్తును. ఆ రాయి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు పొందినటువంటి వానికి కానీ మరి ఎవరికి తెలియదు. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మన వినికిడిలో దీవించినగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పెర్గమ సంఘము 3వ సంఘము అయినటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగము మరి యొక్క భౌతిక చరిత్రను మనం చూసినట్లయితే, దేవుని ప్రజలారా, ఈ పట్టణము నది తీరమున కట్టబడి ఉన్నది. ఈ పట్టణము ఎఫెసి పట్టణం కంటేను, స్మరణ పట్టణము కంటేను ఇది చిన్నది. దీనిలో జనసంఖ్య ఎంతమంది ఉన్నారంటే 14,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 14,000 మంది జనసంఖ్యలో ఇక్కడ సంఘం కట్టబడింది. ఈ సంఘం కట్టబడినప్పటికైనను ఈ యొక్క పెర్గమ పట్టణంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటంటే హిందూ గుడులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పేరుగాంచినటువంటి హిందూ గుడి ఏది అంటే ద్యూపతి అనేటువంటి గుడి. దీనిలో ఆరాధనలు ఎక్కువగా, విగ్రహారాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పెర్గమ అనేటువంటి పట్టణంలో చిన్న సంఘం కట్టబడింది. ఈ సంఘము కూడా
సరైనటువంటి స్థిరులైన క్రైస్తవులు కనపడటం లేదు. కారణం ఏంటంటే ఎక్కువగా విగ్రహారాధన ఉన్నది ఇక్కడ. ఇక్కడ విగ్రహారాధన ఉండటం వలన మాంత్రికులు, సోది చెప్పేవారు, అలాగనే సరసోక్తులు, అల్లర్త కూడిన ఆటపాటలు అనేటువంటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాని వలన క్రైస్తవుల్లో స్థిరత్వం అనేటువంటిది లేకుండా పోయినది. అందుకనే అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, మొదటి కొరింథీ పత్రిక 8:4 అలాగనే 19:20 ఆయన రాస్తాడు, విగ్రహారాధన విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తినకూడదు. విగ్రహములకు అర్పించినటువంటివి అంటే దయ్యాలకి అర్పించినటువంటివి క్రైస్తవులు తినకూడదు అనేటువంటి సందేశాన్ని అక్కడ తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 2:13 కూడా మనం చూసినట్లయితే మనకి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రభులందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పెర్గమా సంఘంలో నిమ్రోదు బాబెలు గోపురం అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. నిమ్రోదు బాబెలు గోపురం, అలాగనే దీని యొక్క ఆత్మీయ చరిత్ర ఏమిటి అనంటే, ఈ చిన్న పట్టణంలోనైనను క్రైస్తవులు ఉన్నారు, పేరుకు మాత్రము క్రైస్తవులు, కానీ వీళ్ళలో సరైనటువంటి భక్తి అనేటువంటిది లేదు. ఈనాడు కూడా సంఘాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సంఘాలు ఎలాగున్నాయంటే అన్ని బోధలు కలిపి ఉంటున్నారు, కలిపి చెలిపడి బోధలు ఉన్నాయి, దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి బోధలు ఉన్నాయి, ఎవరికి వాళ్లే దేవుని యొక్క సేవకులమని చెప్పుకుని వచ్చేటువంటి బోధలు కనపడుతున్నాయి. వీళ్ళు బోధని పరిశీలన చేసి ఏ బోధ వినాలి ఏ బోధ వినకూడదనేది లేదు. ఎవరైనా సరే తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుని వచ్చారంటే అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చారు అని చెప్పేసి మరి ప్రార్థన చేయించుకోవటం, వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని వినటము, అన్నీ సమానంగా వింటున్నారు. కానీ దేవుని ప్రజలారా, ఎఫెసీ సంఘం అయితే చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆ ఎఫెసీ సంఘములో కూడా నికోలాయితులు బోధలు ఉన్నాయి అక్కడ, అంటే అబద్ధపు బోధలు ఉన్నాయి. ఎఫెసీ సంఘంతో ఏమని మాట్లాడతాడంటే, దేవుడు నీవు అబద్ధ బోధకులను కనిపెట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నావని నేను ఎరుగుదును, వారు బోధకులు కాకపోయినా మేము బోధకులు అని చెప్పుకున్నటువంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి సంఘ విషయంలో నీ భక్తి విషయంలో నీవు నిబ్రంగా ఉన్నావు అనేటువంటి సంగతి నాకు తెలుసు. ఆయనను తప్పు ఒకటి నీ మీద మోపవలసినది, అది ఏమిటి అని అంటే మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావని చెప్పేసి ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ పెర్గమ సంఘములో కూడా విగ్రహారాధన ఎక్కువగా ఉంది, హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి, క్రిస్టియన్ దేవాలయాలు ఉన్నాయి, దేవాలయానికి వెళుతున్నారు, విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తింటున్నారు, అటు లోకంలో ఉంటున్నారు, ఇటు దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆనాడు ఉన్నట్టు ఈనాడు కూడా సంఘాల యొక్క పరిస్థితి కనిపిస్తూనే ఉన్నది. దేవుని ప్రజలారా, ఈ యొక్క పెర్గమ సంఘం విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మధ్యలో అంత్యోపై సంపబడి ఉన్నాడు, విగ్రహారాధనలో ఉన్నప్పటికైనా మీలో కొంతమంది దైవభక్తి కలిగి ఉన్నారు, కానీ మీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అదేమిటి అనంటే మీరు చల్లగానైనను లేరు వెచ్చగానైనను లేరు, మీరు నులివెచ్చని స్థితిలో నాకు కనిపిస్తున్నారు, కాబట్టి ఈ తప్పు ఒకటి మీ మీద మోపవలసి ఉన్నది. మరి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, అటు లోకం కావాలి, ఇటు మాకు దేవుడు కావాలి, ఇటు దేవాలయంలో ఉన్నంత వరకు దేవుడు, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అన్నీ. ఈనాడు బోధల విషయంలో కూడా బోధలు కలిపి ఉంటున్నారు, అలాగనే లోకాచారాలు కూడా కలిపి దేవుని సన్నిధిలో పరిచర్యలు కలిపి చేస్తున్నారు. దేవుని ప్రజలారా, ప్రభు చెప్పాడు రోమా పత్రిక 12:3 ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరము పొందుడి. క్రైస్తవులు నిజమైనటువంటి క్రైస్తవులుగా, ఖచ్చితమైనటువంటి క్రైస్తవులుగా జీవించాలి. అపోస్తలైన పౌలు అంటాడు, ప్రభువా నేను బ్రతికినా నీ కొరకే చనిపోయినా నీ కొరకే,
అలాంటి నినాదము క్రైస్తవుల్లో ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క మందిరములో అంతవరకు దేవుని మందిరములో ఉంటారు. ఏదైనా పరిచర్యలు చేయాల్సినప్పుడు పరిచర్యలు నమ్మకంగా చేస్తారు. దేవునికి ఇవ్వాల్సినప్పుడు దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా కరెక్ట్గా ఇస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళంగానే లోకంలో కలిసిపోతారు. ఈనాడు పరిస్థితులు ఎలాగున్నాయంటే సంఘాలలో దేవుని ప్రజలారా, వివాహం చేయాలంటే మరి వాళ్ళు తెచ్చినటువంటి ఆ స్లిప్పు డేట్ని బట్టి ప్రకటన రాయాలి. ఈనాడు గృహప్రవేశం చేయాలంటే వాళ్ళు చెప్పిన టయానికి గృహప్రవేశం చేయాలి. శంకుస్థాపన చేయాలంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి డేట్కి శంకుస్థాపన చేయాలి. చూడండి, అటు లోకము ఇటు అంటే ఏమిటి అని అంటే వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. అయ్యా మేము గృహాన్ని శంకుస్థాపన చేసుకోవాలి అని అంటే వాళ్ళు టైం పెట్టండి అంటే ఆయన ఏమంటారంటే ఒకసారి జరిగింది ఇలాగే 1 గంట 5 నిమిషాలకి శంకుస్థాపన అని కాగితం మీద రాసిచ్చాడు. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు, పాస్టర్ గారండి రాత్రి 1 గంట 5 నిమిషాలకి శంకుస్థాపన చేయాలి, మేము వస్తాం లేపుతాం మీరు రెండు దయచేసి అన్నారు. ఏందమ్మా అది, బైబుల్ ఎక్కడైనా ఉందా, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని అంటే ఇంకా అలమాటమే వినాల్సి వస్తుంది, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళు మీరు ప్రార్థన చేసి మీరు పదండి అయ్యారని మళ్ళీ మమ్మల్ని పంపించేసిన తర్వాత వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం కానీ ఆ గుమ్మాలకి మామిడాకులు కానీ రాయాకులు కానీ కట్టడం, పసుపు రాయటం అవన్నీ చాలా చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు మ్యారేజ్ చేయాలంటే జమేగల్లో పల్లె కింద 12 గ్రామాలు ఉన్నాయి. ఆ 12 గ్రామాల నుంచి లగ్నాలు పెట్టించుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పడుగాపలు పడేవాళ్ళు మేము చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. అందరికీ కూడా ప్రకటనలు రాసి పాస్టర్ గారు డేట్లు ఇచ్చి పంపించేవారు. పాస్టర్ గారు చక్కగా వివాహం చేసేవారు. ఇలా అలాగనే కాదు, ఒకళ్ళు ఒక కాగితం తీసుకొచ్చారు, దాని మీద ఓం నమస్తివాయ ఓం నమస్తివాయ అని పసుపుతో ఏలుతో రాసి లగ్నం ఎలా పెట్టమని చెప్పేసి చెప్పుకొచ్చారు. అది ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు పెట్టమని వాళ్ళు చెప్పి కాగితం రాశారు. వీళ్ళు దగ్గరకు వచ్చారు. ఎందుకనంటే చర్చిలో ఉన్నంతవరకు చర్చిలో ఉన్నారు, బయటకు వెళ్ళిన తర్వాత బయటని కలిసిపోతారు. వాళ్ళు ఒక పూజారి, వాళ్ళు విగ్రహారాధనకి పూజారి, వాళ్ళ వేదాలకు వాళ్ళు పూజారి. వాళ్ళు విశ్వాసులు లేదంటే వాళ్ళ యొక్క జనంగా వాళ్ళ విశ్వాస వాళ్ళ కాపర్ దగ్గరికి వెళ్తారు, లేదా ఒక సేవకుడి దగ్గరికి వెళ్తారు. మరి క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు క్రైస్తవ సేవకుల దగ్గరికి రావాలి కదా. ఈనాడు దేవుని ప్రజలు రావు. ఈ పెర్గమ సంఘములో కనుక ఏ విధంగా స్థిరత్వమైనటువంటి క్రైస్తవులు లేరు, ఈనాడు కాల పరిస్థితులు కూడా నిజంగా ఈ ప్రకటన గ్రంథములు ఉన్నటువంటి సంఘాలని చదివి ధ్యానం చేస్తుంటే ఖచ్చితంగా ఆనాడు ముందు ప్రభు యోహాను చేత రాయించున్నాడు. ఇవన్నీ కూడా ఇలాగ జరుగుతున్నవి దేవుని ప్రజలారా. అన్నీ కూడా సగం లోకం సగం దేవుడు, సగం దేవుడు సగం లోకం ఇలాగూ నడుస్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, యోహాను చేత చెప్పిస్తున్నాడు. ఏమనంటాడంటే మీరు విగ్రహారాధికుల మధ్యలో ఉన్నప్పటికైనా క్రైస్తవులుగా నిలబడ్డారు మంచిదే, కానీ తప్పు ఒకటి మీ మీద మోపవలసి. విగ్రహములకు బలి అర్పించినటువంటివి అంటే దయ్యాలకి బలి అర్పించినటువంటి మాంసాలే కానివ్వండి, పలహారాలే కానీ మీరు తింటున్నారు, ఎంతకంటే తప్పు మరొకటి లేదు. తప్పు మీ మీద నేను మోపవలసినది, ఆ విషయంలో మీరు నిష్టగా ఉండటం లేదు. గనుక ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే 2 అంచులు కలిగిన ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా, దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం లాంటిది. ఇక్కడ అంటాడు కదా దేవుని బిడ్డలారా, ఇలాగూ వాడి అనేటువంటి 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. 2 అంచులు కలిగిన ఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం వాడు చెప్పు సంగతులేమనగా, నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసింది. అదేదేమిటంటే మీరు విగ్రహములకు బలర్పించినటువంటి తింటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మీకు మేలు, మీరు అలాగనుండటం లేదు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అని చెప్పేసి ప్రభు ఇక్కడ పెర్గమ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మన సంఘాలతో కూడా దేవుడు మాట్లాడేటువంటి మాట అదే. దేవుని ప్రజలారా, చాలామంది క్రైస్తవులు ఆనాడు పేదరికములో ఉన్నటువంటి వారు ప్రభుని నమ్ముకుని ఐశ్వర్యవంతులయ్యారు, గొప్పవాళ్ళయ్యారు.
మళ్ళీ ఈనాడు క్రైస్తవులు అనబడిన కొంతమంది ఇంకా అట్టడికి వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో అరే మీ అయ్య ఎక్కడున్నాడు రా అని ఊళ్ళో నుంచి గ్రామాల్లోకి వచ్చి అడిగితే మా అయ్య ఊళ్ళోకి వెళ్ళాడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని ప్రభు చెప్పిన రీతిగా ఈనాడు వచ్చి మీ మందిరాలు ఎక్కడ ఉన్నాయంటే మా మందిరం ఊళ్ళోకి వెళ్ళిపోని అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఆనాడు నిజంగా ఊళ్ళో ఎట్టి చాకరి చేసి కవతాలు చేసి నౌకర్లు చేసి కుటుంబాలను పోషించుకునేవారు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మళ్ళీ ఎందుకనంటే చల్లగానైనను వెచ్చగానైనను లేరు. నిజంగా ఆయన నమ్ముకుంటే ఆయన తలగ చేస్తారు కానీ తోక చేయడు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని చాలా హీనంగా చూస్తున్నారని, అంటరాని వారిగా చూస్తున్నారని 100 సంవత్సరాల క్రితం చరిత్ర చూసినప్పుడు దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని భూలోకానికి పంపించాడు దేవుడు. ఆ వాక్యము ప్రజలకి జ్ఞానోదయం కలుగజేసింది, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చింది దేవుని యొక్క వాక్యం. అనేక మంది గొప్పవారయ్యారు. ఈ క్రైస్తవము అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నాయి, కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి, కన్వెన్షన్స్ జరుగుతున్నాయి, పాస్టర్స్ సదస్సు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. ఇదంతా కూడా దేవుని ప్రజలారా డబ్బిచ్చి కొనుక్కెళ్ళి మీటింగులు జరిపించుకుంటున్నారు. ఇంతకుముందు మీటింగ్కి వెళ్ళాలంటే ఎవరి రూపాయి వాళ్ళే, ఎవరి వాహనాలు వాళ్ళే తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈనాడు అట్లా కాదు. అయ్యా మరి మన పామర్ మండలంలో పెద్ద మీటింగ్ జరుగుతుంది, మన సంఘం వెళ్ళాలంటే ఆటో పెడుతున్నారు అయ్యగారు, వ్యాన్లు ఏమైనా పెడుతున్నారా అని అడుగుతున్నారు. మారిపోయింది. దీనిని బట్టి ప్రభు ఆశీర్వాదాలు తగ్గిపోయినాయి. ఈనాడు అనేక మంది హీనస్థితిలోకి వచ్చేసారు. ఒకప్పుడు మనం హీనంగా ఉన్నామని, ఒకప్పుడు మనం దరిద్రులుగా ఉన్నామని, మన దరిద్రతను తొలగించడానికి ఆయన దరిద్రుడుగా పశువుల పాకలో జన్మించి అట్టడుగునటువంటి ప్రజలందరూ కూడా దేవుడు లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తినప్పుడు దేవుని ప్రజలారా, ఓకే అందరూ కూడా మంచిగా ఉన్నారు, మళ్ళీ భక్తి విషయంలో దేవుని విడిచిపెట్టేశారు, దేవుని విడిచిపెట్టేసి వీళ్ళు లోక జ్ఞానంలో కలిసిపోతున్నటువంటి సమయంలో మళ్ళీ మళ్ళీ పాత పరిస్థితులు వచ్చినాయి. అప్పులు తీసుకోవడం, తర్వాత ఇంట్లో ఏసీ కావాలి అప్పు పెట్టుకోవడం, తర్వాత కలర్ టీవీ కావాలి అప్పే, బైకులు కొనుక్కోవాలి అప్పే, సెల్ ఫోన్ కొనుక్కోవాలి అప్పే. అంత స్థితి లేకపోయినా, పొలం ఏమి ఒక సెంటు పొలం కూడా లేకపోతే 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకి చేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు వీటన్నిటి వలన. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం హెచ్చించబడాలి, కానీ మనంతటి మనం హెచ్చించుకోవటం వలన మళ్ళీ మనం అట్టడుకు వెళ్ళిపోతున్నాం. ఈ పెర్గమ సంఘములో ఉన్నటువంటి అవిధేయత ఏంటంటే ఆ పట్టణములో విగ్రహారాధన ఎక్కువగా ఉంది. క్రైస్తవం అనేటువంటి ఉంది కానీ దాంట్లో స్థిరత్వం సరైనటువంటి భక్తి లేకపోవటం గల కారణం చుట్టూ విగ్రహారాధకులు ఉండటం వలన. అలాగనే మళ్ళా దేవుని ప్రజలారా, మళ్ళీ ఈ స్థితి వెనక్కి వెళ్ళిపోయారు. చాలామంది అప్పులు తెచ్చుకుంటున్నారు, అలాగనే షావుకారుల దగ్గరికి వెళ్ళి ఇంట్లో పని చేసుకుంటున్నారు, అపార్ట్మెంట్లో పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎట్టి చాకరి చేసుకుంటున్నారు, వాళ్ళు పూజ చేసుకున్నటువంటివన్నీ కూడా వాళ్ళు పెడితే అది తీసుకొచ్చి తింటున్నారు, తినేసి మళ్ళీ చర్చకొచ్చి సంస్కారం తీసుకుంటున్నారు. ఇది పెర్గమ సంఘంలో ఉన్నటువంటి అవిధేయతను ప్రభు ఆనాడే చెప్పాడు. ఈనాడు కూడా అలాగే జరుగుతుంది కదా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ క్రైస్తవులు బాప్తిసం తీసుకుని సంస్కారం తీసుకుంటూ విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తింటున్నారు. కానీ మా సంఘములో ఒక విశ్వాసి సాక్ష్యం చెప్పింది ఏమనంటే, ఆమె కూడా ఒక ధనవంతుడి దగ్గర అపార్ట్మెంట్లో పనిచేస్తుంది. పనిచేస్తూ వాళ్ళు ఏది పెట్టినా తీసుకోదట. ఆమె అంటదంట, ఏందమ్మా మీరు యేసు ప్రభు పలహారం పెట్టినా భోజనం పెట్టినా మేము తింటాము, మేము ఏది పెట్టినా మీరు తినరు ఎందుకని అని అంటే నవ్వుకుంటూ వచ్చేసిందంట. ఓకే దేవుని ప్రజలారా, ఆ నిశ్చయిత క్రైస్తవుల్లో ఉండాలి. ఏదో అనుకుంటారు కదా అని చెప్పేసి మరి
అవి తీసుకుని మళ్ళీ వచ్చే సంస్కారం తీసుకోవటం అంటే ఒకవేళ పాస్టర్ గారిని మనం కళ్ళు కప్పవచ్చు, లేదంటే సంఘానికి తెలియకోకుండా మన అంతటి మనం చేసుకోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వలోకములకు సృష్టికర్త. ఆయన మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాల్లో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆ 12 మంది శిష్యుల ద్వారా సువార్తలు కానీ పత్రికలు కానీ వాయించి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించమని చెప్పారు. అలాగనే 12 మంది శిష్యులు మన ప్రపంచమంతా కూడా ప్రబలి అనేక చోట్లకు వెళ్ళారు. దేవుని ప్రజలారా, ఈ రోజున ఆ ప్రభువు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఆఖరి వాడైనటువంటి యోహాను గురించి మనం ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం యోహానే రాశారు కాబట్టి ఆ యోహాను ఈ ప్రకటన గ్రంథం అంతా రాశాడు. ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు కానీ మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు కానీ మనకు వర్తించేటట్లుగా ఈ సందేశాలు మనకి ఇచ్చాడు. నిజంగా వీటిని ధ్యానం చేస్తుంటే అప్పటికి ఇప్పటికి తేడా లేదు. ఆనాడు నికోలాయితులు బోధలు ఉన్నాయి, బిలాము బోధలు ఉన్నాయి, ఈనాడు రకరకాల అబద్ధ బోధకులు బోధలు ఉన్నాయి. నెలకొకసారి ఆటోకి మైకలు కట్టేసి ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ప్రార్థన ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ రండి అని ఒక ఆటో వస్తుంది. మళ్ళీ కొన్ని రోజులకి నెలకొకసారి ఇదిగో ఇక్కడ ఈ పండుగ జరుగుతుంది, అక్కడ ఆ పండుగ జరుగుతుంది, రండి అని. గ్రామంలో దాదాపు 7 చర్చెస్ ఉన్నాయి, అందరు చర్చిలకు వెళ్ళేవాళ్ళే. కారణం ఏంటి? మత్తయి సువార్త 4:23-24 వచ్చినలో ప్రభు మాట్లాడతాడు, నా రాకడికి అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు, నా రాకడికి అనేక మంది అబద్ధ సేవకులు ఉన్నారు. అక్కడ ఉన్నాడని చెప్పిన వెళ్ళదు, ఇక్కడ ఉన్నాడని చెప్పిన వెళ్ళద్దు అని ప్రభు ముందే చెప్పాడు ఆ విషయాన్ని. అది కాకుండా మనల్ని మధ్య గుడివాడలో సతీష్ కుమార్ గారు అని చెప్పేసి వచ్చి ఆయన ఒక చర్చి ఏర్పాటు చేశాడు. చర్చి ఏర్పాటు చేసి తన కాకుండా ఆయన వీడియో ద్వారా ఆయన తెర మీద వాక్యం చెబుతూ మొదలుపెట్టాడు. ఆయన పెట్టిన ప్రతి చోట గొడవలు అవుతున్నాయి. ఈనాడు చూస్తే మా సిబిసిఎంసి సంస్థలో కాకినాడలో ఉన్నటువంటి స్థలాన్ని ఒకరికి లంచం ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఒక మందిరం కడితే అక్కడ పగలు రాత్రులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, రాత్రి చేస్తున్నారు. నా రాకడికి అనేక మంది అబద్ధ బోధకులు వస్తారని ప్రభు చెప్పాడు. గనక క్రైస్తవులకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫెసీ సంఘం ఈ అన్నిటి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే నేను ప్రతి సంఘం కూడా బహు జాగ్రత్తగా అందరూ అన్ని బోధలు ఒకలాగున్నాయని, అందరు బోధకులు ఒకటే అని కాదు, కానీ దేవుడిని చేత అభిషేకించబడిన వాళ్ళు ఉంటారు. ఆ రోజులో బ్రతకలేక బడిపంతులు, ఈనాడు బ్రతకలేక సేవకులు అయిపోతున్నారు అనేక మంది. వరండాలో డ్రమ్ కొట్టేసి పాట పాడి నేను సేవకుండా అంటున్నాడు, తెలసాక తెలపాటు వేసుకుని నేను వాడేం బోధిస్తున్నారో తెలీదు. గనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బహు జాగ్రత్తగా విని జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించి, ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5:15 ఏమంటాడంటే దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకోమని ప్రభువు చెబుతున్నాడు. కర్గమ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ఈనాడు మన ముందు ఉన్నాయి. వీటిని మనం తెలివిగా జ్ఞానంగా ఎదుర్కొని ప్రభు రాకటి కొరకు మనం నిశ్చయమైనటువంటి నిబ్రమైనటువంటి క్రైస్తవులుగా ఆయన కొరకు మనం జీవించాలని తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. తలలో ఉంచి కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకములకు సృష్టికర్త, పాలుగుడా, ఈ పరిశుద్ధకర నామములకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ టీవీ ద్వారా ఎంతమంది సందేశాలు వింటున్నారు ప్రభువా. దేవా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలు తీర్చండి, వారి సమస్యలు తీసివేయండి, వారికి ఉన్న అనారోగ్యాలు తీసివేయండి ప్రభువా. వారికి మీరు ఎల్లప్పుడూ కూడా తోడుగుండను అని ఈ వాక్యం వారి హృదయంలో ప్రభువా ఫలించేటట్లుగా నీ వాక్యాన్ని అనుసరించి వాళ్ళు జాగ్రత్తగా అటు ఇటు కాకుండా ఉంటే చల్లగలేదంటే వెచ్చగా అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుని లోకాన్ని విడిచిపెట్టి సంఘాల్లో చేరిన ప్రభువ ప్రతి విశ్వాసి కూడా నీ కొరకు నిశ్చయత కలిగి నిబ్రం కలిగి విశ్వాసంతో జీవించడానికి మీ రాకడికి సిద్ధపడడానికి మీ కృప దయచేయమని మా కొరకు మరలా రెండోసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పామర్ మండలం, కృష్ణా జిల్లా, జమేగల్వేపల్లి, సెంటినరీ తెలుగు బాప్టిస్ట్.
చే రెవరెండ్ కె యేసుదాస్ గారు. మా ఫోన్ నంబర్ 8341772604.